नमस्ते वरंगल ने राकेश क्राइसिस नैन मन धर्मसागर मंडल में उन्ना इक धर्मसागर पापुलेशन वे दादापू 13 ग्राम पंचायत कल 69,000-70,000 जनाभा अच्छा चूस्त वाटर प्लांट अन्ट मन मिशन भागीरथ मिशन काकतीय चूपेन मिशन भागीरथ इकड वाटर प्लांट इंका इकड़ చెప్పుకోవాలంటే ఇది కూడా ఒక పురాతనమైన కాకతీయుల నాటి చరిత్రకు కూడా ఈ ఒక ధర్మసాగర్ కూడా నిదర్శనం అంటే ఎట్లా అంటే ఇక్కడ దగ్గర దగ్గర ఈ ధర్మసాగర్కు చుట్టుపక్కల ఉన్న చిల్పూర్ ముప్పారం గ్రామాలలో కొంచెం ఎన్షియంట్ టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట ఓల్డ్ ఆ ధర్మసాగర్లో ఒక పెద్ద చెరువు ఉందన్నమాట అది దాదాపు ఒక 3,000 ఎకరాలకు ఏమో ఉంటదని అన్నారు ఒకసారి మనం వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటదో నేను కూడా ఎప్పుడు రాలేదు ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ఈ మనకు కాజ్పేట్ సిటీకి అవుట్స్కర్ట్ లో ఒక 15 km ఉంటదన్నమాట మడికొండ నుండి 6-7 km వస్తది సో ఇప్పుడు మనం ఎన్కబోయింది కదా అది వాటర్ ప్లాంట్ అన్నమాట ఇక్కడి నుంచి వెళ్ళే వాటర్ డిస్ట్రిబ్యూట్ అయితే అంటే మినరల్ మిషన్ బైరాదలో కొంచెం క్లియర్ నీటి శుద్ధి చేసిన నీళ్ళను ఇక్కడ లోకల్ ఇక్కడ బయటికి పంపిస్తారు అన్నమాట నీళ్ళను ఇక్కడికి చాలా మీరు చూడొచ్చు ఎట్లా ఉందో ఇక్కడ చాలా మంది చూడడానికి వస్తారు ఇది ధర్మసాగర్ పెద్ద చెరువు అని చెప్పేసి అంటారు అయితే ఇక్కడ ఈ చెరువు నుంచి వెళ్ళి వాటర్ అనేది ఒక దాదాపు ఒక 10-15 గ్రామాలకు ఒక కెనాల్ కూడా ఉన్నది ఆ కెనాల్ నుంచి వెళ్ళి వాటరు సప్లై చేస్తారన్నమాట వ్యవసాయ భూములకు ఈ ధర్మసాగర్ చెరువులకు కాళేశ్వరం నుంచి వెళ్ళి వాటర్ వస్తాయన్నమాట నేను ఇప్పుడు మీకు ధర్మసాగర్ చెరువు చూపెట్టబోతున్నా ఎంత పెద్ద ఉంటుందో ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ యాక్టివేట్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇదిగో చూడండి ఇక్కడ ఉంటుంది చెరువు ఇప్పుడు ఒక్కసారి లుక్ చేసుకుందాం బ్యాక్ లుక్ ఎంత పెద్ద ఉంటుందో ధర్మసాగర్ చెరువు ఒక్కసారి పైన చూసుకోండి కనిపిస్తుంది కదా ఇవన్నీ ఇక్కడ వాటర్ ప్లాంట్స్ అన్నమాట చాలా శాతం ఇక్కడ 4 ట్యాంక్స్ ఉన్నాయి పెద్ద వాటర్ ప్లాంట్ ఉంది సో మనం ఇప్పుడు చెరువు కట్ట పైకి వచ్చేసినాం నేను ఇక్కడ మీకు చెరువు చూపెడతా చూడండి చూడండి మీకు వచ్చి రాగానే ఇక్కడ ఈ బోర్డు కనిపిస్తానన్నమాట ఇందులోకి దిగద్దు ఈత కొట్టద్దు అని చెప్పేసి ఇక్కడ ఇట్లాంటి బోర్డ్స్ ఇంకా ఉంటాయి సైడ్ కూడా ఇదో ఇది చెరువు అండి ఇది ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు చివరిగా చూస్తున్నాం కదా అటు సైడు చిల్పూరు ఇంకా ఎల్కుర్తి అటు ఎండ్ అన్నమాట ఇప్పుడు మనకు స్ట్రేట్గా ఈ రైట్ సైడ్ ముప్పారం ఇంకా వేరే విలేజెస్ ఉంటాయి ఈ చుట్టుపక్కల మొత్తం ఇంకా ఈ చెరువులోకి ఇప్పుడు మీరు ఇక్కడ రౌండ్ షేప్స్ ఇది కనిపిస్తుంది కదా అటు డబ్బా షేప్ కూడా కనిపిస్తుంది కదా ఇక్కడికి కాళేశ్వరం నుంచి వెళ్ళి వాటర్ వస్తాయి మీరు ఇప్పుడు ఇది వర్షాకాలం కదా నేను వచ్చినప్పుడు మాత్రమే ఇది కొంచెం వర్కింగ్లో లేదన్నమాట అందుకోసం అనే చెప్పేసి అది వీళ్ళు ఆఫ్ చేసేసేళ్ళు అన్నమాట ఎందుకంటే నీళ్ళు బాగా వచ్చేసినాయి కదా ఆల్రెడీ అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ అన్నీ క్లోజ్ చేసేళ్ళు అన్నమాట ఇప్పుడు కాళేశ్వరంలో నీళ్ళు బాగానే ఉన్నాయి ఇక్కడ బాగానే ఉన్నాయి ఇంకా అటు సైడ్ మనం ఈ వీడియో చివరిలో ఇంకా చూపెడతాం ముందు మనం డ్యామ్ సైడ్ వేద్దాం అట్లకి వెళ్ళి ఇంకా అటంతా మొత్తం డ్యామ్ ఉంటుంది అన్నమాట ఇంకా అటు సైడ్ మొత్తం ఇదే చెరువుకు అటు సైడు ఇంకా పెద్ద పెద్ద అవి మత్తడి కట్టలు లాంటివి వేసేసి డ్యామ్ అనేది కట్టిల్లు అన్నమాట అక్కడ ట్యాంకులు కనిపిస్తున్నాయి కదా ఇప్పటివరకు ఈ పైప్ లైను అక్కడ వాటర్ ప్లాంట్ అన్నమాట అది వాటర్ సప్లై ఈ పైపులు చాలా పెద్దవి ఇప్పుడు మీకు ఒకటే కనిపిస్తుంది ఇంకా సైడ్కి ఇంకో రెండు ఉంటాయి ఈ సప్లైయర్స్ వాటర్ సప్లై అనేది ఇక్కడ ట్యాంక్స్లలో నుంచి వెళ్ళి ఈ నీళ్లను ఎక్కించి మళ్ళీ రిటర్న్గా పబ్లిక్ విలేజ్లకు పంపిస్తారన్నమాట ఇప్పుడు మనం పైనుంచి చూస్తున్నాం ఇది చెరువు రైట్ సైడ్ ఈ బాటను చూసినరా ఈ బాటకు రైట్ సైడు మీరు ఎప్పుడు కానీ లోపలికి వెళ్ళొద్దు అన్నమాట ఎందుకంటే ఇక్కడ ఎప్పుడో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటుంది ఇక్కడ ఎవరో ఒకరు వాళ్ళు ఏం చెప్తారంటే ఈ దాటిపోవద్దు ఈ ప్లేస్ కాడికి రావాలి
ఒకవేళ మీరు ఇప్పుడన్నా ధర్మసాగర్కి వస్తే ఇగో ఇక్కడ ఈ టెంపుల్ ఉంటుందండి. చెరువు మీరు కట్ ఎక్కిన తర్వాత ఇక్కడ టెంపుల్ అనిపిస్తుంది. ఈ టెంపుల్ కడకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి మీరు అంతా చూడాలి. లోపలికి వెళ్తాము అంటే మాత్రం కుదరదు, ఖచ్చితంగా పంపించరు. ఒకవేళ మీరు అక్కడికి ఈ చెరువు లోపలికి మొత్తం కొంచెం ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి దిగాలంటే మాత్రం వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి పర్మిషన్ తీసుకోమని చెప్పేసి అంటారు. సో యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చిన దాకా తెలియదు అన్నమాట, అందుకోసమని నేను కూడా తీసుకోలేదు. సో ఇక్కడి నుంచి వెళ్ళి వస్తున్నా కదా, ఇంకా చూపెడుతున్నా. అంటే పోలీస్ స్టేషన్లో నుంచి వెళ్ళి మనకు పర్మిషన్ లేకపోతేనే ఇంకో ఇక్కడి నుంచి వెళ్ళి చూడాలి. పర్మిషన్ అంటే ముందు ఇంకా దారి కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వెళ్ళి కూడా లోపలికి వెళ్ళి చూడవచ్చు. అక్కడి నుంచి వెళ్ళి అదంతా తిరగనిస్తారన్నమాట పర్మిషన్ ఉంటే. మనకు పర్మిషన్ లేదు కాబట్టి బయట నుంచి వెళ్ళి చూస్తాను. ఇదంతా చెరువు, ఈ చెరువు మధ్యలో ఇంకా కొండలు పెద్ద పెద్ద చాలా హైట్లో ఉంటాయి. మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. ఇది గుడి, మనం ఇప్పుడు గుడి దగ్గర ఉన్నాం కదా, ఇది గుడి వెనుకకు ఉన్న ప్లేస్ అన్నమాట. ఇది నార్మల్గా రౌతులతో ఉన్న కొండనే. అయితే ఈ కొండలపైనే ఇక్కడ మిషన్ భగీరథను మనకు ఇక్కడ పెట్టిల్లన్నమాట. పైన ట్యాంకులు కనిపిస్తున్నాయి కదా మిషన్ భగీరథ చూడండి. అయితే ఇవి ఇక్కడ చెల్లి వాటర్ సప్లై అవుతాయి అన్నమాట చాలా విలేజ్లలో కూడా. ఇంకా మనం ముందుకెళ్ళి చూస్తే ఇంకా బయలుదేరదాం. ఇగో చెరువు అండి. ఇప్పుడు మనం ఇది ధర్మసాగర్లోనే ఇంకొకటి డ్యామ్ ఉన్నది కదా, అయితే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళి డైరెక్ట్ విలేజ్ ధర్మసాగర్ విలేజ్లకు విలేజ్ నుంచి వెళ్ళి మనం ఇప్పుడు ఈ చెరువు కాడికి వస్తున్నాం కదా, అట్లా కాకుండా ఇక్కడ మీరు ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇంకెవరినైనా అడగండి డ్యామ్ కాడికి ఎట్లా పోతారని చెప్పేసి. గేట్లు ఉంటాయన్నమాట అక్కడ, ఆ గేట్ల కాడికి ఎట్లా పోతారంటే వాళ్ళు ఎవరైనా చెప్తారు ఇక్కడ. సో ఎవరినన్నా అడిగితే కొంచెం బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం. ఇవో ఇక్కడ ఎవరు వచ్చిళ్ళు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎప్పటికీ ఎవరెవరు వస్తూనే ఉంటారు, ఇక్కడ పోతూనే ఉంటారు. అయితే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చనిపోయిల్లు అన్నమాట చెరువు చూడడానికి వచ్చి దిగి ఇట్లా, అందుకోసమనే కొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం దాదాపు ఇప్పుడు 2 కిలోమీటర్స్ దాటేసి ఇటు సైడ్ వచ్చేసినాం అన్నమాట. అయితే ఇక్కడ ఏదో ఎండాకాలంలో మైనింగ్ జరిగింది, అంటే ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్స్ కానీ వాటికి సంబంధించిన దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఏదో కొండను కొంచెం తువ్వేసింది అన్నమాట. మనకు కొంచెం సరిగ్గా ఐడియా లేదు కానీ మస్తు ఛానల్ అవుతుంది అన్నమాట, మీరు లైవ్లో చూస్తే సూపర్ ఉంటుంది. మనం ఇప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్తాము. ఇక మనం ఇక్కడి నుంచి బయలుదేరితే చూడండి, అది అక్కడ కనిపిస్తుంది కదా అది డ్యామ్ అన్నమాట. ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ 1 కిలోమీటర్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నమాట. సో లొకేషన్స్ అయితే ఇక్కడ సూపర్గా ఉంటాయి. బయలుదేరదాం. ఇక్కడ వెహికల్స్ ఉన్నాయా, ఇది నార్మల్గా ఇది చెరువు కట్ట అండి. ఇక్కడ చూడండి చెరువు ఇక్కడ వరకు ఉన్నది, చెరువు సీదా చూస్తున్నారు కదా అటు నుంచి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. మనం అక్కడి నుంచి వచ్చినాం. ఇగో ఇప్పుడు మనం అక్కడికి డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం కదా, వర్షాకాలం కదా అక్కడక్కడ గుంతలు బాగున్నాయన్నమాట చూసుకొని రావచ్చు. ఇంకా కొండలు మాత్రం చాలా ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడ లొకేషన్ సూపర్గా అనిపిస్తుంది. ఇదంతా చెరువు. అయితే ఈ చెరువు అసలు మీరు యాక్చువల్గా ఇప్పుడు చూస్తారు కదా మస్తు ఇంకా హైట్ ఉండే నీళ్ళు, కాకపోతే ఈ వర్షాకాలం కదా గేట్లు ఎత్తేసిల్లన్నమాట వాటరు. అంటే ఇప్పుడు ముప్పనం అటు ఎలుకుర్తి పైన నుంచి వెళ్ళి ఈ విలేజ్లలో నుంచి వెళ్ళి చాలా విలేజ్లస్ నుంచి వెళ్ళి వాటర్ వస్తాయి. ఈ వాటర్ అన్నీ స్టోరు అట్లనే ఉంటాయి, ఎక్కడన్నా ఒకటి కట్టదైపోతుంది అని చెప్పేసి వీళ్ళు వాటర్ ఎవరైనా ఎక్కడికైనా రిలీజ్ చేస్తారు కదా. ఇప్పుడు మనం డ్యామ్ దగ్గరకు వచ్చేసినాం, ఇక్కడ గేట్లు ఎత్తిన టైం కనబడతలేదు. చూద్దాం దగ్గరికి వెళ్ళి వచ్చేసినాం. సూపర్ నా బేడ. అంటే అప్పుడప్పుడు చాలామంది వచ్చి చూసిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు కూడా వచ్చిళ్ళు అక్కడ ఎవరో చూడడానికి వచ్చిళ్ళు. ఇగో ప్రస్తుతానికి ఇక్కడ గేట్ అయితే క్లోజ్ ఉన్నది. ఇగో ఇవేనండి గేట్స్, ఆ లెఫ్ట్ సైడ్లో మీకు 2 వైర్లలో కనిపిస్తున్నాయి కదా, అవి వైర్లు తీగలు అన్నమాట. అంటే గేట్ను ఎత్తడానికి దింపడానికి పైన సిస్టమ్ కూడా ఉన్నది, అటు ఇటు వైర్లు ఉన్నాయన్నమాట అవి కేబుల్స్. ఇంకొకసారి మనం ముందుకెళ్ళి చూద్దాం. ఇది ఈ వాటర్ ఎట్టిపోతే కొంచెం తెలియదు. ప్రస్తుతానికి ఇక్కడ 2 గేట్లు ఎత్తిల్లన్నమాట. అవి చూడండి కనిపిస్తానే, నేను ఇప్పుడు మీకు అక్కడ దాకా వెళ్ళి చూపెడతా. చూడండి బాగున్నది ఇక్కడ. మనం ఇప్పుడు ఇట్లా వచ్చినాం, మనం ఇప్పుడు డ్యామ్ దగ్గరికి వచ్చేసినాం రిజర్వేర్. ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, సో ఇక్కడ చాలా బాగున్నది.
ఈ కాలం మాత్రం ఎటెల్తో కొంచెం నాకు తెలియదు తర్వాత నేను అడిగి తెలుసుకుంటా చూడండి మీకు ఇక్కడ లొకేషన్ ఎట్లుందో చూడండి సూపర్గా ఉన్నాయా బాగున్నాయా ఇంకా చూడండి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్ పోతున్నాయి చూద్దాం కొంచెం చూడండి లొకేషన్ ఇప్పుడు మనం బ్రిడ్జ్ పైన ఉన్నాం పైన గేట్స్ లిఫ్ట్ సిస్టమ్ ఉంటుందన్నమాట కింద సైడ్ గేట్స్ ఉంటాయి ఇంకా ఇప్పుడు మీరు అట్ సైడ్ ఆ కొండను చూడండి అది ఆ కొండ అవతల ఇంకా మొత్తం చెరువు అన్నమాట మనం అట్ సైడ్ నుంచి వెళ్ళి ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి అట్లాగే వెళ్ళి తిరిగి వచ్చినాం దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి ఇదిగో చూడండి ఎట్లా నీళ్ళు వస్తున్నాయో ఘోరంగా వాటర్ ఫ్లో ఉన్నదన్నమాట ఇక్కడ ప్రస్తుతానికి ఇది ఒక గేట్ అయితే ఇల్లు ఇంకోటి చూద్దాం ఇది కాదు ఇది ఎత్తలేదు ఇంకా పక్కకి వెళ్ళి చూద్దాం ఇవే రెండైతే ఎత్తే ఇల్లు అన్నమాట ఇక్కడ అంటే నిన్న మొన్న మాత్రం ఇది కూడా కాదు నిన్న మొన్న యాక్చువల్గా అసలు చాలా గేట్లు ఎత్తే ఇల్లు అన్నమాట వాటర్ మస్తు తీసిపెట్టాలట ఇగో ఇది ఒకటి ఇగో రెండు చూడండి ఎట్లా వస్తానయో ఇంత మునుకు ఒకటి ఇది ఒకటి అయితే గేట్స్ కూడా కొంచెమే లేపిల్లు అన్నమాట చూడండి ఎట్లా పోస్తానో అందులో అయితే ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్త చూడాలి చూసేటప్పుడు ఒకవేళ అందులో పడిపోతే మాత్రం ఇక అంతే సంగతులు ఇంకా ఇక్కడ చూడడానికి కూడా చాలామంది వస్తారన్నమాట చూడడానికి లొకేషన్ చూడండి ఒక్కసారి ఎట్లున్నా ఇది సిస్టమ్ ఇది ఇక్కడ డ్యామ్ పైన సిస్టమ్ ఇది ఈ బ్రిడ్జి చాలా పెద్ద ఉన్నది ఇక్కడ చూడడానికి కూడా వచ్చారు ఒక్కసారి ఇటు చూస్తే ఇగో చూడండి వాటర్ ఫ్లో ఎంత ఫోర్స్గా ఉన్నదో మస్తు స్పీడ్గా ఉన్నదన్నమాట అక్కడ నాకు తెలిసి పెద్ద ఒక బొందలా కావచ్చు అందులోకి అసలు ఇళ్ళకి ఎవరు దిగరాట నార్మల్గా ఉన్నప్పుడు కూడా సరిగా దిగరాట ఎవరు కానీ చేపలు అయితే బాగున్నాయి అబ్బాయి మస్తున్నాయి అలా అంటే ఈ వాటర్ ఫ్లో ఇంకో ఆపోజిట్ చేపలు దుంకుతానే అలా మీ కెమెరాలో కూడా కొన్ని కనబడతానే లేదు అని ఇంకా ఇక్కడ సూపర్ ఉన్నాయి వాటర్ ఫ్లో ఇది ధర్మసాగర్లో చెరువు ఒకటే దగ్గర ఉంటుంది డ్యామ్ కూడా ఇటు ఇంకో 2 కిలోమీటర్స్ ఇటు వస్తే అయితే మీరు ఎప్పుడొచ్చినా కూడా కంపల్సరిగా వాళ్ళని వీళ్ళని కొంచెం అడిగితే కానీ మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు ఎందుకంటే ఇది ఇక్కడ కొంచెం కొండలు ఉన్నాయన్నమాట బాగా అందుకోసం అనే కన్ఫ్యూజ్ అవుతారు నేను కూడా కొంచెం వాళ్ళని వీళ్ళని అడిగిన అన్నమాట అప్పటికి అరగంట పట్టింది ఇక్కడికి రావడానికి చాలా లాంగ్ అనిపించింది అన్నమాట కొద్దిసేపు మనం అక్కడ చూసేసేద్దాం వాటరు ఎట్లా వస్తే చూడండి ఒకసారి ఇది కొంచెం పైన నుంచి వెళ్ళి పెట్టుతాను అన్నమాట ఈ వాటర్ ఎటు పోతున్నాయో కొంచెం నాకు కొంచెం ఐడియా లేదు అవి ఇవి నార్మల్గా చూడండి రెండే గేట్లు అయితే చేయాలన్నమాట ఈరోజు అయితే మొన్న మొన్న బాగా ఎత్తే చేయాలని గేట్లు లేపేసిల్లని చెప్పేసిళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పిళ్ళు కొంతమంది ఇది పైన ఉన్న సిస్టమ్ అన్నమాట సేవన ఏమో ఉన్నాయి ఇవన్నీ సిస్టమ్స్ ఇంకా అక్కడ అటు సైడ్ చాలా కొండలు కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్లో మీకు కొండలు ఉంటాయి ఇంకో పైన సింగిల్ మోటార్స్ ఉన్నాయి అన్నమాట ఒక్కొక్క గేట్కు ఒక్కొక్క మోటార్ ఇట్లా ఉన్నది మీకు ఇప్పుడు అక్కడ పబ్లిక్ కూడా చూడడానికి వచ్చింది ఎవరు 9 గేట్స్ ఏమో ఉన్నాయి ఇక్కడ మీరు కౌంట్ చేసుకోండి ఇక్కడ మనం ఒకసారి లాంగ్ నుంచి వెళ్ళి చూస్తే ఎట్లా కనబడుతుందో చూడండి ఒకసారి నేను నిజానికి నిన్న మొన్న వచ్చుంటే బాగుండు ఎందుకంటే చాలా గేట్లు ఎత్తిల్లట చాలా మంచిగా కనబడి అన్నమాట సో మిస్ అయినా ఇక్కడ ఎప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఎప్పుడు గేట్లు పెద్దగా ఎత్తారు కదా ఇక ఈ వీడియో చూడండి ఇందులో చూపెడతా ఎట్లుందో చూడండి ఇంకా ఇంకా మీకు ఇలాంటి వేరే వేరే ఇంకెక్కడైనా ప్లేస్లో ఉంటే మాకు కామెంట్ బాక్స్లో రాసి మాకు తెలియజేయండి ఇంకా ఇంతకుముందు నేను చెప్పినా కదా ఇట్లా నుంచి వెళ్ళి వాటర్ దేవునూరుకు వెళ్తాయట దేవునూరు నుండి ఇంకా అటు సైడ్ ఇంకా వెనుక ఉన్న విలేజ్లలోకి వెళ్ళిపోతాయట అంటే దాదాపు ఈ నీళ్ళు గోదావరికి ఇట్లా పోయే అవకాశాలు ఉన్నాయి అన్నమాట ఇంకా మనం ఇది చూస్తే ధర్మసాగర్ చెరువే ఇది మొత్తం దాదాపు నిజంగానే పబ్లిక్ అనుకున్నట్టే ఇది దాదాపు ఒక 3000 ఎకరాలు ఉంటుంది ఇది ఖచ్చితంగా నమ్మచ్చు మనకు ధర్మసాగర్లో ఇంకా
మంచి లొకేషన్లు ఉన్నాయన్నమాట. ఇంకా చూడండి ఒకసారి వెనుక కనిపిస్తున్నాయి కదా ఎంత బాగున్నాయో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే అందరూ ఈ వీడియోని చూసింది కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మా కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బిల్ యాక్టివేట్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ యువర్ రాకేష్ క్రైసిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.